Zone Ads, world of local business info. Subscribe to our channel, click the bell icon and select all. Namaste andi, welcome to PHP Jeeps. Malli manam kotta creation tho ni inkoka vehicle ane techinam. ఇవాళ మనము చెప్పాల్సింది ఏంటి అంటే హైదరాబాద్ కానీ తెలంగాణ కానీ మన ఆల్ ఓవర్ ఇండియాలో జస్ట్ మీరు ఒక 25,000 రూపీస్ అడ్వాన్స్ పే చేస్తే చాలు, మిగిలిన అమౌంట్ మొత్తం మన వెహికల్ అంతా రెడీ చేసిన తర్వాత మీరు వచ్చి టెస్ట్ డ్రైవ్ చేసి అప్పుడు మిగిలిన బ్యాలెన్స్ అమౌంట్ చేయవచ్చు. ఆల్ ఓవర్ ఇండియా మన ట్రాన్స్పోర్ట్ మొత్తం ఉన్నది, ఎక్కడంటే అక్కడికి మీకు మనం హోమ్ డెలివరీ బి ఇస్తాము. వెహికల్ మీరు డిసైడ్ చేసుకోవచ్చు, మీకు లింక్ మాది కింద వస్తుంది, నాది పిఎస్పి జీప్స్ అని కింద కొట్టండి, నీకు మొత్తం అన్నీ వస్తాయి. అందులో మీకు ఏది నచ్చిందో ఏసీ నాన్ ఏసీ ఫ్లాట్ టైర్స్ మినీ మాన్స్టర్ టైర్స్ అన్నీ ఉంటాయి సార్. అందులో మీరు సెలెక్ట్ చేసుకొని నాకు చెప్తే దాన్ని బట్టి మీకు నాకు వాట్సాప్ నెంబర్ కింద ఇస్తా. మీరు నాకు వాట్సాప్లో ఒకసారి ఆ ఫోటో అనేది పంపిస్తే దాని ప్రైస్ అనేది మీకు క్లారిటీగా చెప్తా దాంట్లో, అప్పుడు మనం నెక్స్ట్ ఫర్దర్గా ముందుకెళ్ళొచ్చు. ఇప్పుడైతే ప్రస్తుతంగా అయితే మనం కొత్తది క్రియేట్ చేసినామండి. ఈ వెహికల్ అయితే మీకు చూపిస్తాం మొత్తం ఓవరాల్గా. మాన్స్టర్ టైర్ హెవీ టైర్స్తో వచ్చిందండి. ఇంచెస్ టైర్ అండి, ఇది హెవీ టైర్ ఉంటుంది. అందరు యాక్చువల్గా అందరూ రెడీ చేస్తారు హెవీ టైర్స్ వేయగానే. బండి అనేది ఎక్కువ స్పీడ్ వెళ్ళదండి, 30 స్పీడ్లోనే వెళ్తుంది, 20 స్పీడ్లోనే వెళ్తుంది, బండికి ఇక్కడ మడగడ అనేది తలుగుతుంది, అది ఇది అని మనకు అంటే అందరూ మనకు మెసేజ్ కానీ అవన్నీ పెడుతుంటారు. కానీ మనం రెడీ చేసిన వెహికల్ కానీ మీకు ఎలాంటి మీకు మడగడికి కానీ స్పీడ్ ఈజీగా దీంట్లో 80 to 100 స్పీడ్ వెళ్ళొచ్చండి. మనం అలా రెడీ చేస్తాము. సస్పెన్షన్ బి చూడండి, మనం హెవీ సస్పెన్షన్ ఇస్తాం ఇక్కడ. మీరు డౌన్లో చూస్తే మీకు అర్థమవుతుంది సస్పెన్షన్ కానీ మనం మంచి క్రియేషన్ బాగుంటుందండి. ఇంకొకటి బంపర్, మనం ఇప్పుడు మామూలుగా బంపర్ అందరిది కామన్గా వస్తుంది, మనది హెవీ బంపర్ ఉంటుంది చూడొచ్చు హెవీ బంపర్. ఈ మోడల్ వచ్చేసి సింపుల్ బ్లాక్ మోడల్, మొత్తం కంప్లీట్గా బ్లాక్ మోడల్ అండి ఇది. అంటే మనము కస్టమర్ చాయిస్కి మనము రెడీ చేసినామండి బండి. కస్టమర్ వచ్చేసి సిద్దిపేట నుంచి కస్టమర్ అండి. మొత్తం టోటల్లీ బ్లాక్ చేసినాం ఇక్కడ చూడొచ్చు. ఇది బి మనము ఇక్కడ టేకుది ఉంటుంది, దీని బి బ్లాక్ చేసినాము. ఎలాంటి లైట్స్ కానీ ఎలాంటి లైట్స్ ఏం లేవు, మొత్తం ప్లెయిన్గా ఉంటుంది వెహికల్. ఇక్కడ చిన్న బార్ లైట్ ఒకటి కస్టమర్ చాయిస్గా పెట్టాము. యాంటీనో ఇక్కడ వచ్చేసి ఇది డమ్మీ సైలెన్సర్ అండి, మనం జస్ట్ ఫర్ షో. ఇది ఒకవేళ మనకు కావాలంటే ఆఫ్ రోడ్ వెళ్ళినప్పుడు మనం యూజ్ చేసుకోవచ్చు. సైలెన్సర్ నుంచి మనం కనెక్ట్ చేసుకుంటే ఆఫ్ రోడ్ వెళ్ళినప్పుడు యూజ్ చేసుకోవచ్చు. మిర్రర్ బి మనం బ్లాక్ కలర్లోనే తీసుకున్నాం, ఇది బి బ్లాక్. కస్టమర్ మొత్తం జెడ్ బ్లాక్ కలర్లో కావాలన్నాడు, అందుకని మనం టోటల్లీ బ్లాక్ కలర్ చేసినాము వెహికల్. వాటర్ బాటిల్ అండి, ఇంకా ఇది హతోడి మనం, ఇది బి మొత్తం ఇది బి మనకు చాక్లెట్ కలర్లో వస్తుంది కానీ దీని మీద మనం బ్లాక్ చేసినామండి. టాప్ అండి, చాలా బాగుంటుంది, హెవీ టాప్ ఉంటుంది. మీకు ఇది టాప్ వచ్చేసి 5 ఇయర్స్ దాకా ఉంటుంది మనం యూజ్ చేసేబట్టి. మళ్ళీ దీనికి ఇంకా డోర్స్ బి ఇచ్చామండి, సైడ్ డోర్స్. ఈ డైరెక్ట్ సైడ్ డోర్స్ అంటే మనం తీసుకొని పెట్టుకోవచ్చు, ఇది నాన్ ఏసీ కాబట్టి. అదే ఒకవేళ ఏసీ అయితే మీకు డైరెక్ట్ డోర్స్ వస్తుంది. ఇది ఏంటంటే మీకు చూపిస్తాం మీకు ఒకసారి చూడండి. ఇలా మనము ఇక్కడ పార్క్ చేసినప్పుడు, ఇంటికాడ మనం పార్క్ చేసినప్పుడు ఇలా పెట్టి ఇక్కడ లాకింగ్ ఉంటుంది, లాక్ చేసుకోవచ్చు. ఇలా పెట్టేసి ఇలా లాక్ చేస్తే మీకు కంప్లీట్గా లాక్ అయిపోతుంది, మళ్ళీ మనం తీసేయచ్చు. హ్యాండిల్స్ అండి, మనం ఎక్కడానికే కానీ గ్రిప్ కానీ హ్యాండిల్స్ ఇచ్చాము, ఇది బి బ్లాక్ కలర్లో ఇచ్చాము. ఇంకా కొద్దిగా మనం ఇంట్రోలోకి వెళ్తే డ్యాష్ బోర్డ్ కానీ
ఇంకొకటి మెయిన్గా మేము ఇప్పుడు లేటెస్ట్గా ఇక్కడ డిజిటల్ది ఇచ్చామండి. మీకు వెహికల్ స్టార్ట్ చేసినప్పుడు బ్యాటరీది కానీ ఇంజన్ ఆయిల్ కానీ మీకు మొత్తం చూపిస్తుందండి. ఇది మన దాంట్లోనే ఉన్నది. స్టీరింగ్ చూడొచ్చు, ఒరిజినల్ జీప్ది చేసామండి. స్టీరింగ్ది డాష్బోర్డ్ కానీ మనం ఇంకా గ్లాసెస్ ఆస్ట్రే మ్యాటింగ్ బి మొత్తం బ్లాక్ కలర్లో ఉంటుందండి. మొత్తం మ్యాటింగ్ బి చూడొచ్చు. మీకు స్మాల్ సోఫా సెట్ ఉంటుంది. చెప్పగానండి టాప్ అనేది మనం త్రీ వెరైటీస్గా యూజ్ చేసుకోవచ్చు. టాప్ అనేది ఇక్కడ జిప్ సిస్టమ్ ఇచ్చాం. మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ జిప్ ఉంటుంది. జిప్ ఓపెన్ చేసేసి జస్ట్ ఇక్కడ బటన్స్ తీసేస్తే మీకు ఇది ఇలా ఫోల్డ్ అవుతుంది, ఇలా ఫోల్డ్ చేసుకోవచ్చు. మనం ఎలా కావాలంటే అలా ఫోల్డ్ చేసుకోవచ్చు. మనకు వద్దు అని అనుకుంటే మనం ఇది మళ్ళీ జిప్ వేస్తే మళ్ళీ క్లోజ్ అయిపోతుంది మీకు. ఓకేనండి. బొలెరో ఒరిజినల్ లైట్స్ అండి బ్యాక్ సైడ్. ఇక్కడ వచ్చేసి బ్రేక్ లైట్ ఉంటుందండి. ఇక్కడ ఒకటి ఇచ్చాం, మళ్ళీ ఇక్కడ ఒకటి ఇచ్చాం. మీకు ఇక్కడ డమ్మీ రిమ్ ఉంటుందండి. ఇది హెవీ రిమ్ కాబట్టి మనం అంత పెద్ద రిమ్ మనం కూర్చోబెట్టలేం. టైర్ బి ఎక్స్ట్రా పెట్టలేం, హెవీ వెయిట్ అయిపోతుంది కాబట్టి డమ్మీ పెట్టాం. ఇది డమ్మీ పీస్. ఇది ఇక్కడ వచ్చేసి ఉక్కు ఉంటుందండి. మనం ఏదైనా వెహికల్ కానీ డ్యామేజ్ అయితే తీసుకెళ్ళడానికి ఉక్కు ఉంటుంది. ఇది వచ్చేసి ఎక్స్ట్రా ట్యాంక్ అండి, 20 లీటర్స్ది. మీరు ఎటన్నా బయటికి లాంగ్ వెళ్ళినప్పుడు ట్యాంక్ ఫుల్ ప్లస్ ఇది బి ఫుల్ చేసుకోవచ్చు. ఇది బి ఇస్తామండి. నెక్స్ట్ నంబర్ ప్లేట్ అండి. ఇది వచ్చేసి యాంటీనో. యాంటీనో హైట్లో ఉంటుంది కానీ మనకు దేనికన్నా తలుగుతుంది అని చెప్పేసి యాంటీనో అనేది ఇక్కడ కట్ చేసినామండి. నెక్స్ట్ అండి ఇది టూల్ బాక్స్. 1847 ఓల్డ్ వార్లో ఉండే టూల్ బాక్స్, ఒరిజినల్ టూల్ బాక్స్ అండి. ఇది ఓన్లీ విల్లీస్కి సెట్ అవుతుంది. అది టూల్ బాక్స్ అండి. ఇది ఓపెన్ చేసుకోవచ్చు. ఇలా మన టూల్ కిట్స్ కానీ ఏమైనా ఉంటే మనం పెట్టుకోవచ్చు. ఇంకా ఫ్రంట్ సైడ్ వస్తే మనము సీట్స్ కానీ ప్యూర్ లెదర్ సీట్స్ ఉంటుందండి. మనకి చాలా బాగుంటుంది. మళ్ళీ ఇక్కడ మనకు సీట్ బెల్ట్ ఇచ్చాము ఒకటి కంపల్సరీ. ఒకసారి స్టీరింగ్ చూడండి సార్. జీప్ది ఒరిజినల్ స్టీరింగ్ ఇది చూడండి. అన్నీ మనం 2 కీస్ ఇస్తామండి, డబల్ కీస్ ఇస్తాము. 1, 2 అన్నీ 2 ఉంటుంది. పెట్రోల్ది 2 ఉంటుంది, మెయిన్ కీ 2 ఉంటుంది. ఇప్పుడు మీకు ఇంజన్ కోసం చెప్తా అండి. ఒకసారి ఇంజన్ ఓపెన్ చేసి చూపిస్తా. చూడొచ్చు రేడియేటర్ కొత్తదండి. రేడియేటర్ కానీ టాటా కంపెనీ బ్యాటరీ కానీ ఇంజన్ అంతా మీరు చూడొచ్చు అండి. అందరు అంటారు పాత ఇంజన్ వేస్తారు, ఆ యూజ్ ఇంజన్ వేస్తారు అని చెప్పేసి. మీరు ఇంజన్ చూడొచ్చు. ఇక్కడ వచ్చేసి క్లచ్దండి, బ్రేక్దండి, స్టీరింగ్ ఆయిల్ అండి. అది వచ్చేసి మన హెయిర్ బ్లాక్ అయితే ఓపెన్ చేయడానికి, అది హెయిర్ మన బండి హెయిర్ బ్లాక్ అయితే అది పుష్ చేస్తే మళ్ళీ మన క్లారిటీ ఉంటుందండి. చూడొచ్చు బండి అయితే ఇంజన్ అయితే ఎంత బాగుందో. బొలెరో డిఐ ఇంజన్ టర్బో విత్ ఇది అండి ఇంజన్ విత్. అందరు అంటారు మామూలుగా వెహికల్ హెవీ టైర్స్తోని తీసుకుంటే మాకు ఇదే ఇలా ఇబ్బంది అవుతుంది సార్, అలా ఇబ్బంది అవుతుంది అంటే మనకు కష్టం అవుతుంది అని చెప్తున్నారు. కానీ మన దగ్గర హెవీ టైర్స్ మీరు తీసుకున్నా 80 to 100 స్పీడ్ ఈజీగా వెళ్ళొచ్చు బండి. మీకు ఒకసారి మేము టెస్ట్ చేయాలి. ఇప్పుడు వీడియో చూపిస్తా, 80 to 100 స్పీడ్ నేను ఈజీగా తీసుకెళ్తా. మళ్ళీ అలాగనే మీకు ఎలాంటి బంపర్కి కానీ ఇక్కడ కానీ తలగడం కానీ మళ్ళీ ఇక్కడ బ్యాక్ సైడ్ తలగడం కానీ అలాంటిది ఏమి ఉండదు సార్. మీకు హెవీ మనం సస్పెన్షన్ అనేది ఎక్కువ హెవీ వేసినాం కాబట్టి ఆ బ్యాలెన్సింగ్ అనేది చేయగలుగుతుంది ఈజీగా. ఈ వెహికల్ ఇట్లా మీకు నచ్చితే హైదరాబాద్ పిఎస్పి జీప్స్ నా ఫోన్ నెంబర్ చెప్తా, 9000 5083 55. మీరు కాంటాక్ట్ చేయవచ్చు. నమస్తే అండి.